भगवद्गीते भवद्वेषिणी। प्रिय भगवत बंधुलारा, మనిషి చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఏదో ఒక సొంత లాభం ఉండనే ఉంటూ ఉంటుంది. మాట్లాడిన పని చేసిన ఏదో ఒక లాభం లేకుండా మనిషి ఎప్పుడూ చేయలేడు. అందుకే మన గురజాడవారు సొంత లాభము కొంతమానుకు పాటు పడబోయ్ అంటారైన. పూర్తిగా అది మానవంటే ఏ మనిషి మానలేడు. ఏదో కొంతైనా మానుకొని ఎదటివాడి కోసం పాటుపడాలి, మనిషి యొక్క కర్తవ్యం అది అని చెప్తారన్నమాట. మనుషులు రచించేటటువంటి గ్రంథాల్లో కూడా ఏవో కొన్ని దోషాలు ఉండనే ఉంటాయి. అది ఏదో ఒక దాని గురించి స్పష్టంగా తెలియక ఒకదాన్ని ఒకటి అనుకోవడము, లేదా కొన్ని విషయాల్లో సరి అయినటువంటి జ్ఞానం లేకపోవడము, తెలిసిన విషయాన్ని మరచిపోవడము, ఎదటివాడికి ఏదో కొంత రుచి కలిగించాలి అనే అభిప్రాయంతో ఏవో కొన్ని కల్పించి చెప్పడము, లేదా తన యొక్క భావాన్ని ఎదటివాడి మీద రుద్దడం కోసం ఏవో కొన్నిటిని కల్పించి చెప్పడము, లేదా అసలు విషయ వాస్తవిక జ్ఞాన రాహిత్యము, ఇలాంటివి ఏవో ఒక దోషాలు కానీ అన్ని దోషాలు కానీ మనిషి యొక్క ఆవిష్కరణల్లో ఉంటాయి. అది మాటలుగా కావచ్చు, గ్రంథ రూపంలో చేతలుగా కావచ్చు. ఇలా మనిషి చేత ఆవిష్కరితం కానిది, మనిషి రాయనిది, మనిషి నేరుగా అందించనిది వేదము అంటారు. మనుషుల చేత ఆవిష్కృతాలైతే వాటిని పౌరుషేయాలు అని అంటాం. ఏ మనిషి ఆవిష్కరించని దాన్ని అపౌరుషేయం అంటాం. వేదాలు అపౌరుషేయములు అని మన ఋషులు చెప్పారు. అపౌరుషేయాలు కనుక ఏ దోషాలు దాంట్లో ఉండవు. దోషాలు ఏవి ఉండవు కనుక దాన్ని పరమ ప్రమాణంగా మనం తీసుకోవచ్చును అని వేదములకి అగ్రాసనాన్ని అర్పించారు మన వాళ్ళంతా. అందుకోసమనే ఆదౌ వేదా ప్రమాణం తదను ఇతరమైనటువంటివి అంటారు. మొదట వేదాలు పరమ ప్రమాణం మనకి, వాటిని అనుసరించి సాగేటటువంటి మిగిలినటువంటి గ్రంథాలన్నీ కూడా మనకి ప్రమాణం ఆ తరువాత అని చెప్తారు. ఇలాంటి వేదానికి ఉండే ఆ స్వభావాన్ని బట్టి తల్లిదండ్రులకు ఉండే ప్రేమ కంటే గొప్ప ప్రేమ వేదం మన మీద. ఆయా విషయ అనుభవానికి, ఆయా విషయ ప్రాప్తికి కావలసిన సాధనాలన్నిటినీ కూడా ఎంత బాగా ఇస్తుందో అని చూసి పొంగిపోతారు మన పెద్దవాళ్ళు. లోకంలో తల్లి తండ్రి ఇద్దరూ కూడా తమ సంతానం విషయంలో చాలా శ్రద్ధ ప్రేమ కలిగి ఉంటారు. అయితే తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రేమలో కొంచెం తేడా ఉంది. తల్లి ఎదట పిల్లవాళ్ళ యొక్క కేవల ప్రియమును, వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని అందించడం, తద్వారా బాగు చేయడం తన బాధ్యత అని అనుకుంటుంది. కానీ తండ్రి పిల్లవాడికి అవసరమైతే కొంచెం కోప్పడి వాడిని జాగ్రత్తగా నిర్బంధించి అయినా మంచి మార్గంలో పెట్టాలి అని అనుకుంటాడు. ఆ క్రమ పద్ధతిలో ఒకవేళ పిల్లవాడిని కొంచెం కష్టపెట్టాల్సి వచ్చినా తండ్రి వెనుకాడడు. తండ్రిలో ఉండేటువంటి ఆ భావాన్ని, అంటే పిల్లవాడి బాగు కోరి మంచిగా చెప్పి, అవసరమైతే గట్టిగానైనా చెప్పి, అవసరమైతే వచ్చిన దండన విధించి అయినా మంచి మార్గంలో పెట్టాలి అని అనుకునే స్వభావానికి హితమును చూచుట అంటామన్నమాట. తండ్రి హితానికి ప్రతీక. తల్లి ఆ పిల్లవాడి ఇష్టాన్ని మాత్రమే చూస్తుంది కనుక, తద్వారా వాడి శ్రేయస్సును కోరుతుంది కనుక తల్లి చూసేటటువంటిది ప్రియమును అంటారు. మనకి రెండూ కావాలి. మనకి ఇష్టమైన వస్తువులన్నీ కావాలి, కానీ కష్టపడకుండా అవన్నీ లభించాలి మనకి. ఇది కదా మనం కోరుకునేది. అయితే అప్పుడప్పుడు మనకి తెలియక మనం ఎప్పుడైనా పొరపాటున తప్పుదారి పట్టేటైతే మనని ఇష్టమైన రీతిలో మంచి మార్గంలో పెట్టేవాళ్ళు కావాలి. అర్థాత్ మనం ప్రియాన్ని కోరుతున్నాం, హితాన్ని కోరుతున్నాం. మన చుట్టూ ఉండేటువంటి మనుషుల్లో కనుక చూసినట్టయితే ఎక్కువ ప్రేమను చూపించేవాళ్ళు తల్లిదండ్రులే. మిగిలిన వాళ్ళంతా కూడా బాగానే చూస్తారు, కానీ మొదటి స్థానం మన వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఆ రకంగా చూస్తారు. చిన్నప్పటి నుంచి మనం అడగకముందు జన్మనిచ్చారు, అడగకముందు అన్నం పెట్టారు, బట్ట కట్టారు, మాట నేర్పారు, నడక నేర్పారు, మన్ని ఇంత వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళకి ఉండేటువంటి ఆ ప్రేమ తండ్రిది హితము, తల్లిది ప్రియము. ఇది ఒక తల్లిదండ్రుల విషయంలో, అది కూడా పిల్లవాళ్ళ యొక్క శ్రేయస్సు కోరినటువంటి తల్లిదండ్రుల విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం.
అలాంటిది ఒక తల్లి తండ్రి కాదు కొన్ని వేల తల్లి తండ్రులకు ఉండేటటువంటి ప్రేమనంతటిని కూడా ఒక చోట రాశీభూతం చేస్తే అది వేదం అని అంటారన్నమాట మాతా పితృ సహస్రేభ్యః వత్సలతరం అంటారన్నమాట కొన్ని వేల మంది తల్లిదండ్రుల్లో ఉండేటువంటి ఆ ప్రియహితముల్ని మాత్రమే మనం తీసుకున్నట్టయితే అవి వేదాలు కనుక అవి ఎప్పుడు కూడా ఏ వ్యక్తికి కష్టమైనటువంటి వాటిని తగినటువంటి వాటిని చెప్పనే చెప్పవు వాళ్ళకి ఏది మంచో ఏది హితమో దాన్నే అవి చెబుతాయి అలాంటి వేదాలు కనుక మనం అర్జున ఏది ఎంతవరకు అవసరమో వాటిని అంతవరకే తీసుకోవాలి అసలు నీకు లక్ష్యం ఏం కావాలి కొత్తవి పొందాలనుకుంటావు పొందిన వాటిని జాగృతగా ఉంచుకోవాలి అని అనుకుంటాం కొత్త వాటిని పొందడాన్ని యోగం అంటాం పొందిన వాటిని జాగృతగా చూసుకోవడాన్ని క్షేమం అంటాం ఈ యోగ క్షేమ అనేటటువంటివి రెండు కూడా ఎవరు బాధ్యత వహిస్తారు మన విషయంలో మనమేనా పొందాలి అనుకునే వాటిని మనంతట మనమే పొందగలిగేస్తున్నామా లేదు ఉన్న వాటిని రక్షించుకోవాలి అని అనుకున్న వాళ్ళ మనంతట మనమే మన వాటిని రక్షించుకోగలుగుతున్నామా అని లోకంలో మనం పరిశీలన చేస్తే అలా ఎక్కడ మనకు కనిపించటం లేదు పొందేవన్నీ మన ప్రయత్నంతో మనకి దొరకటం దొరకట్లేదు మనం కాపాడుకునేవన్నీ కూడా మన ప్రయత్నంతో కాపాడుకోగలిగిన స్థితిలోనూ లేవు వీటికి వెనకాతల మరొక ఏదో ఒక ఫ్యాక్టర్ పనిచేస్తుంది ఏదో మరొక వాస్తవం వీటన్నిటిని కూడా మనకి సక్రమంగా అందిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అది ఏది అనేది మన మేధకి అందనిది నిరాధారంగా తిరిగేటటువంటి ఈ గ్రహాలన్నీ కూడా జాగ్రత్తగా మన ఉనికికి సహకరిస్తున్నాయి అంటే వాటిని ఆ రకంగా తిప్పేటటువంటి ఒక ఫ్యాక్టర్ ఉంది అది విశ్వపరంగా ఒకసారి మనం చూసినప్పుడు అలాగే అతి చిన్నది మనం రాత్రి పడుకుని నిద్రపోయిన తర్వాత కూడా తెల్లవారగట్ట లేచేటంత వరకు ఆగిపోకుండా గుండెని దాని క్రమం తప్పకుండా కొట్టుకునేట్టుగా చేసేది ఏదో ఒకటి అది మనమైతే కాదు కదా మనకి తెలియకుండానే మన గుండె కొట్టుకుంటోంది మనకి తెలియకుండా రక్తం ప్రసరిస్తోంది మనకి తెలియకుండా శ్వాసక్రియ సాగుతోంది మనకి తెలియకుండా ఎన్నో పనులు సాగుతున్నాయి సాగుతున్నాయి అంటే సాగించేది ఒకటి ఉంటుంది ఎప్పుడు కార్యము అంటాం సాగేవన్నీ సాగించేది కారణం అంటాం కారణం అనేది లేకుండా కార్యములు ఎప్పుడు సాగనే సాగవు కారణాన్ని మనం గుర్తించగలగచ్చు గుర్తించలేకపోవచ్చు అది వేరే విషయం మనకందరికీ ఆ వెనకాతలుండే కారణాన్ని గురించి పరిశీలన చేసినట్టు మహానుభావులు ఆ కారణం పరమాత్మ అని చెప్తారన్నమాట దాన్ని వాడు నిరూపిస్తారు మన యొక్క గుండె కొట్టుకోవడం దగ్గర నుంచి ఈ గ్రహ సంచారం దాకా ఆ పరమాత్మ వెనక ఉండి నడిపిస్తూ ఉంటాడు ఆయన జగత్ కారణ వస్తువు ఆయనే శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు భగవద్గీత ఉపదేశం చేశాడు అందులో తానే స్పష్టం చేశాడు హే అర్జున యోగక్షేమం వహామి అహం నీ యోగక్షేమాన్ని కూడా నేనయ్యా చూసేవాడిని నీకెందుకు బెంగ నీకు ఏదేది ఇంతవరకు లేవో అలాంటి వాటిని నేను అందిస్తా బాధ్యత తను స్వీకరిస్తున్నాడు నీకున్న వాటిని నేను కాపాడి పెడతాను నువ్వేం కాపాడుకోగలుగుతావు నీకు ఎంత శక్తి ఉంది నీకు అన్నిటి గురించి నేను తెలివితేటలు ఎంత ఉన్నాయి కనుక అందులోనూ నేను చూస్తాననలే నేను తెస్తాననలే నేను మోస్తాను అంటాడు యోగక్షేమం వహామి ఇతర మాటలు మాట్లాడగలడు నేను నీకు యోగక్షేమాన్ని ఇస్తాననగలడు తనోమి అనొచ్చు దదామి అనొచ్చు శ్లోకంలో చక్కగా కుదురుతుంది ఆ పదం కూడా శ్లోకం యొక్క నడకకి ఎక్కడ ఆటంకం రాదు శయ్య దానివల్ల దెబ్బతినదు కానీ ఆయన వహామి అని అంటాడు వహామి అంటే మోస్తానని అర్థం మొయడం ఒక కూలివాడు చేసే పని కూలివాడు కూడా మాట వినడు బానిస చేస్తాడు ఆ పనిని ఆ బానిస చేసేటటువంటి వృత్తిని నేను చేసి పెడతానయ్యా నీ మీద ఉండే ప్రేమ చేత నీకోసం అంటాడు ఆయన ఇంత బాధ్యత వహిస్తాను అని ఆయనంటే మరి ఎందుకండి అందరి పట్ల వహించట్లేదంటే అంతా ఆయన మీద బాధ్యత పెట్టట్లేదు కదా ద్రౌపదికి కష్టం కలిగింది ఒక స్త్రీ దాన్ని సహించలేక ఇంత భారతాన్ని నడిపాడు అని అంటున్నామే అలాంటిది ఈవేళ లోకంలో ఎంతమంది ఆర్తలు లేరండి ఎన్ని రకాల ఆక్రందనలు చేయటం లేదు ఏం చేస్తున్నాడు ఈ దేవుడు అని అడిగేవాడు చాలామంది ఉంటారు ఉన్నారు నిజమే ఒక్క ఆర్తి కలిగినటువంటి ఒక స్త్రీ మూర్తి ద్రౌపది కోసం ఇంత భారతాన్ని నడిపించాడు ఆ మహనీయుడు మరి ఇప్పుడు ఈవేళ ఇద్దరిని ఎందుకు చూస్తున్నాడు ఒకటే కారణం చాలా చిన్ని కారణం ద్రౌపది విశ్వాసం శ్రీకృష్ణుని మీద ఉంచి
అతడే రక్షించాలని ప్రార్థన చేసింది. క్వాసి, కృష్ణ నువ్వు ఎక్కడున్నావయ్యా, ఇలాంటి స్థితి జరుగుతుంటే నీకే నేను సర్వాత్మన అర్పించుకుంటున్నాను అనగలిగింది. ఈవేళ ఆ మాట అనగలిగిన వాడు ఎవరు? ఎవరు అతడి మీద పూర్తి భారాన్ని మోపినవాడు? మోపితే ఆయన ఏం చేసి ఉండేవాడో తెలిసేది. అయితే చూస్తానండి, పరిశీలన చేసి, పరిశీలన మనస్తత్వంతో ద్రౌపది అర్పించలేదు, భర్తలు చేతకాని వాళ్ళని, సదస్యులంతా కూడా నిర్వీర్యులైపోయారు అని పరిపూర్ణ విశ్వాసం కృష్ణ మీద ఉంచింది. ఆమె ఆక్రోశించింది. ఆయన ఆదుకున్నాడు కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన నేరుగా ఆదుకోని అవసరం లేదు, ఆయన నామం ఆదుకుంటుంది, అది ఆదుకుంది. ఈవేళ విశ్వాసం ఉండి ఆ రకమైనటువంటి ఆర్తితోటి ఆక్రందిస్తే తప్పకుండా రక్షణ పొంది ఉండగలిగేవారేమో ఈ మానవులు కూడా. కానీ ఆ విశ్వాసమే క్షీణించింది కనుక ఆయన చూస్తూ ఊరుకుంటాడు. నా పని నేను చేసుకుంటానన్న వాళ్ళ విషయంలో భగవంతుడు ఎప్పుడు కూడా తానొచ్చి తన ముక్కుని దూర్పడు. ఆ రకంగా చేయడం వల్ల మనము బాధపడతామని ఆయనకి తెలుసును కనుక, నాకు చేత కాదనుకుంటున్నావా, నువ్వెందుకు రావాలి మధ్యలో అని మనం అహంకరిస్తామని, అలాంటి బాధ మనకి పెట్టడం ఇష్టం లేక తాను మన నుంచి దూరంగా ఉండిపోతాడన్నమాట. అందుచేత ఈవేళ ఈ బాధను మనం చూడవలసి వస్తోంది అంటారు. కనుక భగవంతుడు మన మీద దయ కలిగిన వాడు, మనని ఆదుకోగలిగిన వాడే, కావలసిన వాటిని తనంతట తానే మన కోసం అర్పిస్తాడు, అందిస్తాడు, కూడా ఉంటాడు, తోడుండి రక్షిస్తాడని వహామి అని తాను అన్నాడు. కనుక నీ యోగక్షేమాల విషయంలో నువ్వు బాధ్యత పెట్టుకోకుండా మొట్టమొదటి జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి. అయితే అలా ఉండాలని మొట్టమొదటి నీలో ఏం కావాలి? నీలో మొట్టమొదటి సాత్విక గుణం అలవడాలి. సాత్విక గుణం ఎట్లా అలవడుతుంది? నువ్వు నీకుండేటటువంటి ద్వంద్వాన్ని నువ్వు కొంచెం దూరంగా ఉంచగలగాలి. సుఖం నాకు, దుఃఖం నాకు, నిర్ద్వంద్వుడవు కావాలి, నిర్యోగక్షేమ కావాలి. ఏమిటి లాభం దానివల్ల? శ్రమపడి సాధించేనా స్థితి. ఆత్మవాన్, నీ స్వరూపాన్ని గుర్తించగలుగుతావయ్యా, నువ్వెవడవో స్పష్టంగా నీ అంతట నీకు తెలుస్తుంది, చుట్టూ ఉండేటటువంటి వాళ్ళకి నువ్వు ఉపకరించగలుగుతావు, ఆత్మవంతుడు కాగలుగుతావు, ఉత్తమ మనస్వి కాగలుగుతావు. అది కదా మనిషి సాధించాల్సింది. ఆ ఉత్తమత్వాన్ని నువ్వు పొందగలుగుతావు. నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ, నీలో సుఖదుఖములని క్షుత్పిపాసలని ఓర్వగలిగే స్థితి ఏనాడు వస్తుందో ఆనాడు క్రమంగా క్రమంగా సత్వగుణం పెరగడం ప్రారంభమవుతుంది. సత్వగుణం పెరిగితే నీ బాధ్యత భగవంతుడి మీద పెట్టాలని తెలుస్తుంది. భగవంతుడి మీద పెట్టి నువ్వు నీ యొక్క కార్యక్రమాన్ని నడిపించగలిగినాడు, ఆత్మవంతుడు కాగలుగుతావు. అర్జున, ఇది నీకు వైదికమైనటువంటి విశ్వాసం చేత చేసే ఆచరణ వల్ల ఏర్పడుతుంది సుమా. కనుక వేదములు మన మీద ఎంతో హితము ప్రియము రెండూ చూపించేవి అయినప్పటికీ కూడా నువ్వు ఈ రకమైన ప్రవృత్తి కనుక కలిగి ఉన్నట్టయితే అవి నీ విషయంలో ఫలిస్తాయి, నువ్వు ఆ రకమైన ఆచరణ చేయగలుగుతావు. కనుక అవి అప్రమాణములు అని అనుకోని అవసరం లేదు, అవి తగిన విషయాలు చెప్పాయి అని అనుకోవడానికి వీల్లేదు. ఇది స్వామి త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. కనుక నువ్వు మాత్రం ఆ మూడు గుణములు కలిసిపోయి ఉండేటటువంటి ఆ కలుషితమైనటువంటి దాన్ని స్వీకరించే ప్రయత్నం చేయకు. అందుకోసమని ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడు రెండు పదాలు ప్రయోగిస్తాడు. ఒకటి నిస్త్రైగుణ్యో భవ, మూడు గుణముల నుంచి నువ్వు వెనక్కిరా అన్నాడు. అయితే నిర్గుణుడుగా అయిపోవాలన్నమాట, ఏమి లేకుండా గుణం లేకుండా గుణాతీతులం కావాలి అని కొందరు అనుకుంటారేమో అని అలాంటి వాళ్ళ కోసం ముందే తను చెబుతాడన్నమాట. వెంటనే రెండవ పంక్తిలో నిత్య సత్వస్థ, నిత్యము సత్వము కలిగిన వాడివి కా, నిత్యము సత్వగుణముందు స్థిరుడివి కా అంటాడు. అర్థమేమిటి? రజస్తమస్సులతోటి కలుషితమైనటువంటి సత్వగుణం నీకు అక్కర్లేదయా, రజస్తమస్సులు కలవనటువంటి సత్వగుణం జాగ్రత్తగా ఉండేట్టుగా చూసుకో నీలోను, కల్తీ లేనటువంటి సత్వగుణం మనలో పెరగాలి. తద్వారా మనం ట్రాన్స్పరెంట్ లైఫ్ అంటారే, స్పష్టమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాం, ఇతరులకి ఆదర్శం కాగలుగుతాం. శ్రీరామచంద్రుల్లో ఆ రకమైనటువంటి ఆచరణ మనకు కనిపిస్తుంది అన్నమాట. అది సాధించమని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఒక చిన్ని దృష్టాంతాన్ని ఇస్తాడు. ఏమిటది? యావానర్థ ఉదపానే సర్వత సంపులుతోదకే
तावां सर्वेषु वेदेषु ब्राह्मणस्य विज्ञानतः। हे अर्जुन, उदपाने सर्वतः संप्लुतोदके। उदपाने ఒక పెద్ద సరస్, చాలా పెద్ద సరస్, నిత్యము దాంట్లో నీళ్లు ఊరుతూ ఉండేటటువంటి సరస్, నీళ్లు బాగా ఊరుతున్నాయి, నిండా నీరు కూడా ఉంది। మనం ఆ సరస్సు దగ్గరికి దేనికోసమో ఒక దాని కోసం వెళ్తాం। ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరం తీర్చుకోవడం కోసం దానికి వెళ్తారు। యావానర్థః, ఎంతవరకు నీకు దాంట్లో ప్రయోజనమో అని అనుకుంటావో తావాన్, అంతవరకే నువ్వు దాంట్లో నుంచి స్వీకరించాలి। సరస్సులో నీళ్లు ఉన్నాయి, సరస్సులో చేపలు ఉంటాయి, మరి సరస్సులో క్రింద మట్టో ఇసుకో నాచో చాలా ఉంటాయి। ఉన్నవన్నీ నువ్వు తీసేసుకోవాలా? ఉన్న నీరంతా తీసేసుకోవాలా? నీళ్లు తీసుకోవడానికి సరస్సు దగ్గరికి వెడితే అందులో ఉండే చేపలు నాచు నత్తగోలలు అన్నీ తీసుకోవాలి, నియమమా ఏమిటి? నువ్వు దేనికోసం వెళ్ళింది అక్కడికి? అంతవరకే నువ్వు దాంతో సంతృప్తి పడంతవరకు నువ్వు తీసుకో, నీ ప్రయోజనం నెరవేరింది, ఆ సరస్సుకి లోపం లేదు, నీకు ఆనందం, చుట్టూ ఉండేవాళ్ళకి ఆనందం, జీవితాన్ని సాగించు। తావాన్ సర్వేషు వేదేషు, వేదాలు కూడా ఒక ఉత్తమ సరస్సులు। సహజంగా నీరు పొంగుతూ ఉండేటువంటి ఎప్పుడు ఎండిపోనటువంటి ఆ సరస్సులాగే వేదాలకు కూడా కావాల్సిన సాధనాలన్నిటిని కూడా అనంతముగా అనేకముగా అనేకుల కోసం నీళ్లు త్రాగాలని కోరుకునేవాళ్ళు ఉంటారు, నీళ్లు తీసుకువెళ్ళాలని కోరుకునేవాళ్ళు ఉంటారు, ఇతరమైన వస్తువులు తీసుకోవాలనుకునేవారు ఉంటారు। వేదాల్లో కూడా సాత్వికులు సత్వ ఫలాలను తీసుకోవాలని, రాజసులు రజఫలాలను తీసుకోవాలని, తామసులు తామసికమైనటువంటి ఫలితాలు పొందాలని వాళ్ళు కోరుకుంటారు। కనుక వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి కావాల్సిన అన్నీ వేదం చెప్పినా నీళ్లు కోరిన వాడు చేపల జోలికి ఎట్లా పోడో, ఇసుక కోరిన వాడు చేపల్ని నీళ్ళని ఎట్లాగైతే వాడు ఏం చేయడో, అలానే తనకు కావాల్సిన వస్తువు మాత్రం వేదంలోంచి తీసుకోవడమే తప్ప నా కోసం కాకపోతే వేదం అదెందుకండి చెప్పింది, కనుక నేను దాన్ని కూడా స్వీకరించే ప్రయత్నం చేస్తాను అని అనకూడదు। తావాన్ సర్వేషు వేదేషు, ఆయా వేదాల్లో ఉండేటటువంటి వాటి విషయంలో కూడా నువ్వు అంతే ప్రయోజనం అనుకుంటూ వాటిని స్వీకరించే పై। విజానస్య బ్రాహ్మణస్య, జ్ఞానం కలిగినటువంటి తెలివైనటువంటి బ్రాహ్మణునికి అంతే అందులోంచి స్వీకరించదగును। బ్రాహ్మణులకి మాత్రమేనా, మిగతా వాడికి అందులో స్వీకరించడానికి ఇంకేం లేదా అని అనిపిస్తుందేమో, బ్రాహ్మణ పదానికి మనకు అర్థం తెలిస్తే ఆయన ఏం చెప్పాడో మనకు అర్థమవుతుందన్నమాట, ఏమిటది అనేదాన్ని తెలుసుకుందాం। జై శ్రీమన్నారాయణ।